రాష్ట్రంలో మొండి పరిపాలన జరుగుతోందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలతో మైండ్ గేమ్లు ఆడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో రాజధానిని విజయవాడలోనే కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 250వ రోజుకు ఉద్యమం చేరుతున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్ సత్యతాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూకరాజు, దుర్గాప్రసాద్, ఎస్ రాజు, వర్ధన్, విఏసు, మణికంఠ, మిథున్ తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో ఇవాళ అమరావతిలో సుమారు 250 రోజులు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్థానిక ఎస్ సచితాపురంలో కూడా ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర పరిపాలన చాలా మొండి పరిపాలన జరుగుతూ ఉంది. ప్రధానంగా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనబడట్లేదు. గత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కార్యాచరణలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రతిపరిపాలన చేయకపోవడం వల్ల పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దయచేసి మరొక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతిని విజయవాడలోనే రాజధానిగా కొనసాగించాలనేది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క రాజధాని, మూడు రాజధాని విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.